అనంతపురం అర్బన్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికి తిరుగుతూ బాబు సూపర్ సిక్స్ పథకాలను గురించి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ప్రజలకు వివరించారు. ఒక్క అవకాశం ఇస్తే అనంతపురం అర్బన్ ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతా అండర్ డ్రైనేజ్, ట్రాఫిక్, మంచినీరు, మెరుగైన రోడ్లు, డంపింగ్ యార్డ్, నడివంక రిటర్న్ వాల్, రైతన్నలకు, నగర ప్రజలకు కూరగాయల మార్కెట్ సదుపాయాల వంటి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించే బాధ్యత అని దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. అవినీతి లేని పరిపాలన అందించడమే తన లక్ష్యమని ఆయన తెలిపారు. అవ్వాతాతలకు 4,000 రూపాయల పెన్షన్ చంద్రబాబు ఇవ్వబోతున్నారంటూ వెంకటేశ్వర ప్రసాద్ ప్రచారం హోరెత్తించుతున్నారు. ప్రజలకు ఎక్కడికి వెళ్లినా తమ సమస్యలను పరిష్కరించండి, తమ ఓటు మీకే, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ను గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు. ఇక దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తో అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే అయిన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తో మా ప్రతినిధి రామాంజనిలో ఫేస్ టు ఫేస్. కూటమి అభ్యర్థి, టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ అయితే 24 డివిజన్ లో ప్రచారం చేస్తున్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఏంటి అనేది కూడా. ప్రసాద్ గారు చెప్పండి, 24 డివిజన్ లో ప్రచారం చేస్తున్నారు, దాదాపు ఈ రోజుకి ప్రచారం చేయబట్టి మీరు వారం పైగా అయింది, ప్రజల నుంచి ఎలా స్పందన వస్తుంది మీకు? ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగుదేశం అనంతపూర్లో విజయడంక ముగించబోతుంది. అనంతపూర్లో ఒకటే కాదు, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మేము గెలవబోతున్నాం. మా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోబోతున్నాం. అంటే అనంతపూర్ పట్టణంలో అనేక సమస్యలు ఉన్నాయి, అండర్ డ్రైనేజ్, అదేవిధంగా నేషనల్ పార్క్ దగ్గర నుంచి ప్రతి కాలనీలో పార్క్ విషయంలో కానీ లేకపోతే రోడ్లు సరిగా లేవు అనేది, ఇవన్నీ కూడా మొత్తం సమస్యలు అయితే వినిపిస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏం హామీలు ఇవ్వబోతున్నారు మీరు? ఇప్పుడు గతంలో ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు 2 సార్లు ఎంపీగా చేశారు, 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. అలాగే పోయిన ఎలక్షన్ క్యాన్వాసింగ్లో భాగంగా 3 నెలలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇప్పించేస్తాను, వాటర్ సమస్య తీరుస్తానని చెప్పేసి వాగ్దానాలు చేశారు. కానీ ఇప్పటికి అండర్ గ్రౌండ్ మొదలే పెట్టలేదు. ఆయనకి దాదాపు 30 ఏళ్ళు అధిక అనుభవం ఉంది, అధికారంలో ఉన్నారు. నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే డెవలప్మెంట్ అంటే ఏంటో నేను చూపిస్తానని చెప్పేసి, మా తెలుగుదేశం ప్రభుత్వం చూపిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంటే అనంతపూర్ పట్టణ ప్రజలకి స్మార్ట్ సిటీ కానీ లేకపోతే మీరు చెప్పినట్లు అండర్ డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా ఓన్లీ ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు తప్ప అవి నెరవేర్చలేకపోతున్నారు ఏ నాయకుడు కానీ ఏ ప్రభుత్వం కానీ. ఇప్పుడు 2024లో దగ్గుబాటి ప్రసాద్కి అవకాశం ఇస్తే అవన్నీ నెరవేరబోతున్నాయి? ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. అండర్ ఫస్ట్ ఎజెండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 30 ఏళ్ళ నుంచి పెండింగ్ పెట్టుకుంటూ వస్తున్నారు. నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు నీటి సమస్య రెండు తీరుస్తానని చెప్పేసి తెలియజేస్తాను. ఇంకొకటి ప్రధాన ఇష్యూ ఏదైతే డంపింగ్ యార్డ్ అంటే గుత్తి రోడ్లో డంపింగ్ యార్డ్ స్వయాన అప్పుడు మున్సిపల్ మంత్రిగా బొత్స సత్యనారాయణ, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేను అందరూ కూడా హామీ ఇచ్చారు ఖచ్చితంగా మా ప్రభుత్వంలో ఈ డంపింగ్ యార్డ్ని షిఫ్ట్ చేయబోతున్నామనేది. అంటే పెద్ద ఇష్యూ ఉన్నా కూడా ఎందుకు అట్లా వాగ్దానాలు ఇస్తున్నారు, మొత్తం సమస్యలన్నీ పక్కన పెట్టేస్తున్నారు? డంపింగ్ యార్డ్ వాళ్ళకి ఒక వరం లాంటిది, ఎప్పటికప్పుడు దానిలో అవినీతి చేసుకుంటూ షిఫ్ట్ చేస్తున్నామని చెప్పేసి అవినీతి చేసుకుంటూ దాన్ని అక్రమ సంపాదన మార్గంగా డంపింగ్ యార్డ్ని అలాగే పెట్టారు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత డంపింగ్ యార్డ్ కానీ ఒక ఎజెండాగా తీసుకొని దానికని షిఫ్ట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను. ఇంకోటి ప్రధానంగా మార్కెట్ యార్డ్ కూడా ఇష్యూ పెద్దగా ఉంది. అంటే అనంతపూర్ హెడ్ క్వార్టర్స్ మార్కెట్ యార్డ్ మొత్తం ఈ రాయలసీమలోనే అతిపెద్ద మార్కెట్ యార్డ్, అంటే ఫ్రూట్స్ కానీ లేకపోతే పశువుల సంత కానీ ఇవన్నీ కూడా అంటే కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా కూడా అభివృద్ధి మాత్రం ఎక్కడ కనిపించట్లేదు అనేది ప్రధానంగా మీ పార్టీ వాళ్ళు విమర్శించారు. ఇవన్నీ కూడా ప్రజలకి ఎజెండాతో ఎలా ముందుకు తీసుకుపోతున్నారు? మార్కెట్ యార్డ్లో కనీసం మౌలిక వసతులు కానీ సరిగా లేవు, ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. అక్కడ వచ్చిన రైతులకి కనీసం ఎక్కడ కూర్చోవడానికి షెల్టర్లు కానీ లేవు. అలాగే ఈ చిన్న వ్యాపారస్తులకి, గొర్రెల వ్యాపారస్తులు కానీ ఏమి, అలాగే పశువుల వ్యాపారస్తులు కానీ ఎక్కడ నిల్చోవడానికి కానీ సరైన మౌలిక సదుపాయాలు లేవు. కూర్చోవడానికి కనీసం ఎక్కడే కానీ కుర్చీలు కానీ వేయించడం జరగలేదు. ఖచ్చితంగా మా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్కెట్ మీద దృష్టి సారించి దానికని కనీస మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి ప్రధానంగా అంటే వినూత్నంగా కూడా ప్రచారం చేస్తున్నారు, పొద్దునేమో దోశలు వేస్తున్నారు, సాయంత్రం ఏమో టీ ఇస్తున్నారు, అవ్వాతాతలను పలకరిస్తున్నారు, ఎలా ఉంది ఆ స్పందన? భారీ స్పందన ఉంది. అక్కడికి వెళ్ళి అవ్వాతాతలను పట్టుకుంటూ ఉంటే అయ్యా గెలిచేది నువ్వే, డౌట్ ఏం లేదు, వచ్చేది చంద్రబాబు నాయుడు గారే, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అని చెప్పేసి
ఘంటాపథంగా 95% ఆఫ్ ది పీపుల్ చెప్తా ఉన్నారు. అంటే ఈ అనంతపూర్ పట్టణంలో ప్రధానంగా అన్ని సమస్యలు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తీర్చిపోతున్నారా దగ్గుబాటి ప్రసాద్? ఖచ్చితంగా ఏవైతే అనంతపూర్లో సమస్యలు ఉన్నాయో వార్డు వార్డుకి వెళ్ళి తెలుసుకుంటాను. నెలలో ఖచ్చితంగా ఒక వార్డు వార్డుకి నెల నెల విజిట్ చేసి అక్కడ నుండి సమస్యలు తెలుసుకొని దాని పరిష్కారం వైపు వెళ్తానని చెప్పి తెలియజేస్తాను. ఇది అంటే ఎన్నికల ప్రచారంలో దూసుకుంటున్నారు దగ్గుబాటి ప్రసాద్, ఖచ్చితంగా ఏదైతే అనంతపురం పట్టణ సమస్యలు తీర్చడానికి నేను ఎజెండా ఉన్నాను. ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాగ్దానం చేసేటి ఇవన్నీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొత్తం మొదటి రోజు నుంచి కూడా ఈ సమస్యలు పరిష్కరించే దిశగా ప్రజల సమస్యలు తీర్చగా ఎజెండాకి వెళ్తున్నా. ఖచ్చితంగా భారీ మెజార్టీతో అనంతపురం పట్టణ ప్రజలు గెలిపిస్తారని ప్రచారంలో ఏదో దూసుకెళ్ళిపోతున్నారని చెప్పచ్చు. జయరాంపూర్ రాబోయే అనంతపురం మహా